సో దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్. ఎస్, ఒకటి బికాజ్ ఐ రిమెంబర్ సమ్ ఫ్యూ కంప్లైంట్స్. వన్ వాజ్ ఫ్రమ్ పల్నాడు డిస్ట్రిక్ట్, వేర్ ఒక కార్డ్ లాగే తయారు చేశారు వాళ్ళు. వీసెట్ పేపర్ ఒక కార్డ్ లాగే తయారు చేసి హోలోగ్రామ్ కూడా వెనుక సైడ్ పెట్టారు. 50,000 లాంటి స్లిప్స్ సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఒంగోలు కూడా వీ హ్యావ్ సీన్ ఫ్రమ్ వన్ పార్టీ స్లిప్స్, అండ్ దెన్ దాంట్లో బార్కోడ్ కూడా ఉంది. సో వేవర్ ఇట్ ఈస్ కమింగ్ టు అవర్ నోటీస్ సమ్ 4-5 డిస్ట్రిక్ట్స్, దిస్ ఆల్రెడీ ఇట్ హ్యాస్ బీన్ సీజ్డ్. ఫోర్ ఫైవ్ వేర్ ఎవర్ వీఆర్ నోటీసింగ్, వీఆర్ టేకింగ్ యాక్షన్ అగేన్స్ట్. అంటే వాట్ హ్యాపన్స్ దట్ జనరలీ ద యాక్షన్ ఈజ్ ఆన్ ద పర్సన్ హూ ఈస్ కాట్ విత్ దట్ మెటీరియల్. సో వీ ఇఫ్ యూ గో బ్యాక్ దెన్ వీ కెన్ హ్యావ్ క్యాండిడేట్ తర్వాత మన పార్టీలో లీడర్ అందరి మీద పెట్టచ్చు. ఇఫ్ దెర్ ఇస్ అ డైరెక్ట్ లింక్ ఎస్టాబ్లిష్ దెన్ క్యాండిడేట్ మీద ఉండొచ్చు. బట్ ఇమీడియట్ కేస్ ఈజ్ ఆల్వేస్ ఫైల్డ్ ఆన్ ద పర్సన్ హూ ఇస్ కాట్ విత్ దట్ మెటీరియల్. దిస్ ఈజ్ ఎ న్యూ కంప్లైంట్ విచ్ యూ హ్యావ్ టోల్డ్ మీ, బట్ మీరు ఐల్ సీ ఇఫ్ సచ్ థింగ్ కమ్స్ టు మై నోటీస్ వీల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ అగేన్స్ట్. బికాస్ ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం రెండు రకాలు ఉంటుంది. ఒకటి మీరు ఫలానా క్యాండిడేట్కి ఓట్ వేయండి, ఒకటి మీరు ఓట్ చేయకూడదు. ఈ రెండు ఇన్ఫ్లుయెన్స్ కింద వస్తాయి. సో సేమ్ కేస్ అండ్ సేమ్ సెక్షన్ విల్ బి అప్లైడ్ ఆన్ దోస్ థింగ్స్ యాజ్ అండ్ వెన్ వీ గెట్ ఇన్ ఇట్. అంటే నిన్న వీసీ జరిగింది, ఆల్ కలెక్టర్స్ ఎస్పీస్ డిఐజీస్ ఐజీస్ డీజీ గారు కూడా వచ్చారు. సో వాట్ వీ హ్యావ్ టోల్డ్ దెమ్ దట్ యూ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేట్ ఆల్ దోస్ పీపుల్ నాట్ టు బ్రింగ్ ఇట్. ఈవెన్ ఇఫ్ దే బ్రింగ్ ఇట్ ప్రొవైడ్ సమ్ స్పేస్ అవుట్ సైడ్ ఏదో. బట్ ద థింగ్ ఈజ్ దట్ వీ కెనాట్ గివ్ 100% గ్యారంటీ అక్కడ సేఫ్టీకి. మెయిన్ వర్క్ విల్ గెట్ డిస్టర్బ్. వీ విల్ ప్రొవైడ్ సమ్ ప్రొవిజన్ అక్కడ వేర్ దే కెన్ పుట్ దేర్ మొబైల్ ఫోన్స్. బట్ ఎవ్రీబడి షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ నాట్ బ్రింగ్ ఇట్. ఇఫ్ దే బ్రింగ్ ఇట్ దెన్ దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద సేఫ్టీ ఆల్సో. ఎస్, ఎవ్రీథింగ్ ఇన్క్లూడెడ్. 698 పోలింగ్ స్టేషన్స్ మావోయిస్ట్ అఫెక్టెడ్లో ఉన్నాయి. అన్ని ప్రతి కాన్స్టిట్యున్సీలో క్రిటికల్ ఉంటాయి. మీకు లిస్ట్ ఉంది మొత్తం. ఎవరు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయి? దిస్ ఈజ్ ఎలక్షన్ కమిషన్స్ వర్క్. వీ హ్యావ్ మేడ్ ఆల్ ద అరేంజ్మెంట్స్. ఐ కెన్ అష్యూర్ యూ దట్ వీ విల్ ఈసారి, యాజ్ ఐ సెడ్, 100 కంపెనీస్ ఎక్కువ తెప్పించాము. లాస్ట్ టైం 197 వచ్చింది, ఈసారి 295. ఇంకా ట్రై చేస్తున్నాము, ఇంకా 10-15 కంపెనీస్ రావచ్చు, వస్తే ఇంకా మంచిది. బట్ ద టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ దిస్ టైప్ వీ హ్యావ్ డన్, వీ హ్యావ్ నెవర్ డన్ ఇంతకుముందు, ఎప్పుడు చేయలేదు. ప్రతి జిల్లాకి ఒక పోలీస్ అబ్జర్వర్ ఉన్నారు, స్టేట్కి 3 అబ్జర్వర్ ఉన్నారు. ఎంతమంది పోలీస్ వాళ్ళు మీరు రోజు చేస్తూ ఉంటారు. సో వీఆర్ టేకింగ్ యాక్షన్, నాట్ ఓన్లీ పోలీస్ బట్ ఆల్మోస్ట్ 125 పీపుల్ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా సస్పెండ్ చేసి పారేసాం, కేసు కూడా పెట్టేశాం. వీఆర్ వెరీ స్ట్రిక్ట్ దిస్ టైమ్. అండ్ దెన్ అగైన్ 12,000 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో ఎనీవే మైక్రో అబ్జర్వర్ ఉంటారు, సెంట్రల్ ఫోర్సెస్ ఉంటాయి, తర్వాత వెబ్కాస్టింగ్ ఉంటుంది. 34,000 పోలింగ్ స్టేషన్ డైరెక్ట్గా లైవ్ టీవీ లాగే మనం వెబ్కాస్టింగ్ పెడుతున్నాం. ఎక్కడ ఏం జరుగుతుంది మనకు తెలుస్తుంది. ఇంకొకటి, వెబ్కాస్టింగ్లో ఇంతకుముందు ఓన్లీ లోపల్ కవర్ చేసేవారు, ఈసారి లోపల్ బయట రెండు వైపే మనం కెమెరా పెడుతున్నాం, వీడియోగ్రాఫర్స్ పెడుతున్నాం. సో వీఆర్ ప్రిపేర్డ్ టు వాట్ ఎవర్ మ్యాక్సిమం పాసిబుల్ ఎక్స్టెంట్. ఆ రోజు ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా యాక్షన్ ఉంటుంది. వీల్ టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్. అంటే జనరలీ బందోబస్త్ అరేంజ్మెంట్ చేయడం, తర్వాత నాన్ సివిల్ మెజర్స్ ఆర్ నాన్ ఫోర్స్ మెజర్స్ చేయాలంటే దిస్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ విత్ ద కలెక్టర్ ఎస్పీ అండ్ ద అబ్జర్వర్. వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇక్కడ కెమెరా పెట్టాలా వద్దా, ఇక్కడ పోలీస్ ఫోర్స్ పెట్టాలా వద్దా, ఇక్కడ సిఏపిఎఫ్ పెట్టాలా మైక్రో. సో సమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ హ్యావ్ డిసైడెడ్
దట్ దే వుడ్ లైక్ టు గో ఫర్ 100% వెబ్కాస్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎస్పీ అండ్ అబ్జర్వర్ దిస్ ఇస్ దేర్ డిసిషన్ బికాస్ దే హ్యావ్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ అండ్ ఇన్ సమ్ ప్లేసెస్ అబ్జర్వర్ జనరల్ అబ్జర్వర్ స్టేట్లో తిరిగినప్పుడు వచ్చిన కంప్లైంట్స్ ప్రకారం జనరల్ అబ్జర్వర్ డైరెక్షన్ ప్రకారం మనము అక్కడ 100% అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని సెన్సిటివ్గా డిక్లేర్ చేసి అక్కడ 100% చేసాం. సో దిస్ హెస్ డన్ ఎట్ టూ లెవెల్స్. సో వీ డు నాట్ ఇంటర్ఫేర్ ఇన్ టు ద బికాస్ కలెక్టర్ అండ్ ఎస్పీ నోస్ ద సిచ్యువేషన్ బెటర్ దెన్ ఎనీబడీ ఎల్స్ కాబట్టి వీ లీవ్ ఇట్ టు దెమ్ విత్ ద అప్రూవల్ ఆఫ్ అబ్జర్వర్ ఆబ్వియస్లీ. తర్వాత అబ్జర్వర్స్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా కొద్దిగా వాళ్ళ దృష్టిలో వచ్చిన కంప్లైంట్ని బట్టి ఆ పరిస్థితిని బట్టి దే హ్యావ్ వాళ్ళు సిఫారసు చేస్తారు. ఆ సిఫారసు ప్రకారం ఈ 14 కాన్స్టిట్యున్సీస్ని మనము సెన్సిటివ్గా డిక్లేర్ చేసి అక్కడ 100% చెప్పాలి. అంటే వాట్ హ్యాపన్స్ మనము యంగల్ ఇంతకుముందు ఏమైంది అంటే ఈ ల్యాప్టాప్స్ వచ్చేది. ఈ ల్యాప్టాప్స్ ద్వారా ల్యాప్టాప్ పైన చిన్న కెమెరా పెట్టుకొని ఆ వెబ్కాస్టింగ్ చేశారు. ఇప్పుడు ల్యాప్టాప్ లేదు, డైరెక్ట్గా కెమెరా ఉంది. ఆ కెమెరా పైన కొద్దిగా లెవెల్లో పెట్టేసి యాంగిల్ ఈజ్ దాట్ ఎవ్రీథింగ్ ఈజ్ క్యాప్చర్ చేస్తారు ఎక్సెప్ట్ ఆ బాక్స్ లోపల ఏం జరుగుతుంది. ఫింగర్ పెడతారు కదా ఆ బాక్స్ లోపల ఏం జరుగుతుంది, దీని తప్ప ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్. సో మోర్ దెన్ 1% లోపల వెళ్తే అది క్యాచ్ అవుతుంది, టోటల్ రూమ్ కవర్ అవుతుంది ఎక్సెప్ట్ దట్ బాక్స్ లోపల ఈవీఎంలో. మనకు 20% బఫర్ స్టాక్ పెట్టుకొని ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. బికాజ్ ఆఫ్ ఈ 3 బ్యాలెట్ యూనిట్స్ కొన్ని చోట్ల అవడం వలన అది ఎక్స్ట్రా కూడా 15,000 బ్యాలెట్ యూనిట్స్ మనం మళ్ళీ బెంగళూరు నుంచి తెప్పించి అన్ని కలెక్టర్స్కి ఇచ్చేసాము. సో వీ డు నాట్ హ్యావ్ ఎనీ ఇష్యూ, 20% ఎక్స్ట్రా ఉన్నాయి. సెక్టర్ ఆఫీసర్ ఫస్ట్ లెవెల్లో సెక్టర్ ఆఫీసర్ ఉంటారు. సెక్టర్ ఆఫీసర్కి 8 నుంచి 10 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి కాబట్టి సెక్టర్ ఆఫీసర్ దగ్గర 2 యూనిట్స్ ఉంటాయి. దీని తర్వాత ప్రతి ఏసీలో 3-4 మెయిన్ ఫోకస్ పాయింట్స్ ఉన్నాయి. అక్కడ కూడా మిగతా కొన్ని మెషిన్స్ పెడతాము. తర్వాత ఆర్ఓ ఆఫీస్లో కొన్ని ఉంటాయి. సో ఇట్లా డివైడ్ చేసేసి అవర్ ఇంటెన్షన్ ఇస్ దట్ 15-20 మినిట్స్ లోపల ఆర్ హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ లోపల చేంజ్ అవ్వడం మళ్ళీ పోలింగ్ స్టార్ట్ అవ్వడం చేయడం జరుగుతుంది. నో బార్డర్ సీల్ కాదు. యాక్చువల్లీ వాట్ హ్యాపన్స్ దట్ ఓన్లీ ఇంటర్నేషనల్ బార్డర్ ఇస్ సీల్డ్. స్టేట్ బార్డర్ లేదా డిస్ట్రిక్ట్ బార్డర్ సీల్ అవ్వదు, రెగ్యులేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఎలక్షన్ ఐ రిమెంబర్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్ ఫర్ దేర్ బయట నుంచి ఓటర్స్ వస్తారు, వాళ్ళని ఆపేస్తారు, డిలే చేసేస్తారు. సో ఆ లాస్ట్ టైం వచ్చిన కంప్లైంట్ ప్రకారం నిన్న మళ్ళీ ఇంకో క్లారిఫికేషన్ నేను ఇవ్వడం జరిగింది. క్లారిఫికేషన్ అంటే నా దగ్గర నా పేరు ఓటర్ లిస్ట్లో ఉంటే నాకు ఓట్ చేయడానికి హక్కు ఉంది. సెక్షన్ 62 ఆర్పి యాక్ట్ 1951 నాకు చట్టం ఇచ్చిన హక్కు ఉంది కాబట్టి, కానీ కొన్ని కారణాల వలన నేను బయట వెళ్ళి ఉంటాను. సో వాట్ విదు, నేను అక్కడ నుంచి ఈ జిల్లా నుంచి ఈ జిల్లాకి వస్తాను, లేకపోతే ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి వస్తాను, పోలింగ్కి 2 రోజుల ముందు వస్తాను, లేకపోతే 5 రోజుల ముందు వస్తాను, లేకపోతే 6 రోజు కూడా రావచ్చు. నాకు ఆపడానికి ఎవరికి హక్కు లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు మనము వాళ్ళని ఫెసిలిటేట్ చేయాలి, బాబు తొందరగా వెళ్ళు మీ ఓటు వేసిరంటే. ఎనీబడి వ్యాలిడ్ ఓటర్ కెన్నాట్ అండ్ షుడ్ నాట్ బి స్టాప్డ్ ఆన్ ద డే ఆఫ్ పోల్ ఆర్ బిఫోర్ ద డే ఆఫ్ పోల్. మూమెంట్ సెక్షన్ లేదు. యాజ్ ఐ సెడ్, దర్ ఇస్ ఓన్లీ వన్ కండిషన్ అంటే వీళ్ళు క్యాండిడేట్లు వాళ్ళని పట్టుకొని వచ్చి ఆటోలో లేదా కార్లో లేదా బస్సులో ట్రక్లో ట్రాక్టర్లో తీసుకువచ్చి వాళ్ళు తీసుకువస్తే వీల్ నాట్ సే ఎనీథింగ్ టు ఓటర్. ఓటర్ని మేము ఆపము, కానీ ఆ బస్ని సీజ్ చేసేస్తాను, ఆ ట్రాక్టర్ని సీజ్ చేసేస్తాను. సో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్. సో దేర్ ఆల్సో వీ కెన్ థింక్ దట్ బికాస్ ద థింగ్ ఈజ్ దట్ ఈరోజు మనము హైదరాబాద్ దారిలో గరికెడ చెక్ పోస్ట్లో బస్ ఆపేసి మీరు కిందకి వెళ్ళిపోండి మేము బస్ సీజ్ చేసిన అది కూడా తప్పు. యాజ్ ఐ సెడ్, ఫెసిలిటేషన్ చేయాలి. సో దే షుడ్ బి డ్రాప్డ్ అట్ ఎ పర్టికులర్ పాయింట్, దాని తర్వాత మీరు బస్ సీజ్ చేసుకోండి.
అంటే ఏమవుతుందంటే టెండర్ ఓట్ బేసికలీ నాకు ఓట్ హక్కు ఇక్కడ ఉంది, నేను వచ్చాను కానీ నా పేరు మీద ఎవరు ఆల్రెడీ ఓట్ చేసేసారు. సో ఇంపర్సనేషన్ కింద వస్తుంది. కానీ చేసి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి బ్యాలెట్ పేపర్ ఇస్తారు. ఈవీఎంలో ఉన్న బ్యాలెట్ పేపర్ ఇస్ టెండర్ బ్యాలెట్ పేపర్ ఆల్సో. ఆ బ్యాలెట్ పేపర్లో బికాస్ ఆయన హక్ మళ్ళీ ఇంక్వైరీ చేస్తారు, అది కరెక్ట్ పర్సన్ కాదా. ఇంక్వైరీ చేసిన తర్వాత అక్కడ హీ విల్ గివ్ ఏ బ్యాలెట్ పేపర్, బ్యాలెట్ పేపర్ మీద ఆయన స్టాంప్ వేస్తారు. స్టాంప్ వేసిన తర్వాత జమా చేస్తారు, అది పోలింగ్ ప్రిజైడింగ్ ఆఫీసర్కి ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ఆస్పెక్ట్ ఛాలెంజ్ ఓట్. ఛాలెంజ్ ఓట్ అంటే ఒక మనిషి వచ్చారు, పోలింగ్ ఏజెంట్ ఆయన ఐడెంటిటీని, ఈ ఫలానా ఈ మనిషి కాదు, ఈ రామయ్య కాదు, ఈయన బుల్లయ్య, లేదా ఆయన ఇక్కడ ఉండడం లేదు వేరే చోటు ఉంటున్నారు, ఈ బోగస్ ఓట్ చేసుకోవడానికి వచ్చారు. సో ఐ కెన్ ఛాలెంజ్, పోలింగ్ ఏజెంట్గా నేను ఛాలెంజ్ చేసుకోవచ్చు. ఛాలెంజ్ చేసినప్పుడు ప్రిజైడింగ్ ఆఫీసర్ సమ్మరీ ఇంక్వైరీ చేయాలి. సమ్మరీ ఇంక్వైరీ అంటే బాబు నువ్వు ఆధారాలు చూపించు, మీ ఎపిక్ కార్డు ఉంది, ఎపిక్ కార్డు బోగస్ ఉండొచ్చు, వేరే కార్డు చూపించు, లేకపోతే వేరే సమ్ అదర్ ఎవిడెన్స్ హీ కెన్ ఆస్క్. సమ్మరీ ఇంక్వైరీ ఇస్ నథింగ్ బట్ ఫైండింగ్ అవుట్ ఎవిడెన్స్ టు ఫైండ్ అవుట్ దట్ వెదర్ దిస్ పర్సన్ ఈజ్ జెన్యున్ ఆర్ నాట్. అది ప్రిజైడింగ్ ఆఫీసర్ ఇష్టం, అది అంటే డిస్క్రిషన్ ఉంటుంది, నాట్ ఇష్టం ఇస్ నాట్ ద రైట్ వర్డ్, డిస్క్రిషన్ ఉంటుంది. సో హీ కెన్ ఇన్క్వైర్ అండ్ ఇఫ్ హీ ఫైండ్స్ దట్ నై దిస్ ఈస్ ద కరెక్ట్ పర్సన్, ఆ ఛాలెంజ్ డ్రాప్ అవుతుంది అండ్ దెన్ హీ విల్ అలౌడ్ టు ఓట్, హీ విల్ బి అలౌడ్ టు ఓట్. ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ లేదు, ఆయన అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. నో, అంటే ఇఫ్ హీ హెస్ నాట్ అప్లైడ్, అంటే జనరల్గా ఏమవుతుంది అంటే నేను అప్లై చేశాను, అప్లై చేసిన తర్వాత నా పేరు పోస్టల్ జో దిస్ ఓటర్ లిస్ట్ ఉంటుంది కదా, ఓటర్ లిస్ట్లో పీబీగా మార్క్ చేసేస్తారు ఆయన పేరు దగ్గర, అంటే ఆయనకి పోస్టల్ బ్యాలెట్ మనం ఇచ్చేసాము. సో ఇచ్చిన తర్వాత దెన్ హీ అండ్ హీ హెస్ కాస్టెడ్ హిస్ ఓట్. ఆ సేమ్ పర్సన్ కెన్నాట్ గో, వన్స్ హీస్ నేమ్ ఈజ్ మార్క్డ్ ఎస్ పీబీ, కెనాట్ గో అండ్ ఓట్ ఇన్ దిస్ థింగ్. నా దీంట్లో ఏమవుతుందంటే ఈసారి ఇంతకుముందు కూడా ఈసారి ఏం చేశామంటే ఆయన ఈ ఫెసిలిటేషన్ సెంటర్ అంటే పోలింగ్ సెంటర్కి వచ్చినప్పుడే ఆయనకి ఫామ్ ఇవ్వడం జరిగింది, మార్కింగ్ చేయడం జరిగింది. సో కాబట్టి చాలామంది హూ హ్యావ్ నాట్ కమ్ అండ్ హూ హ్యావ్ నాట్ ఫైల్డ్ ఫామ్, దే స్టిల్ హ్యావ్ దేర్ ఓట్ ఇన్ దర్ పోలింగ్ స్టేషన్. అంటే టు హూమ్ వి మార్క్ ఎస్ పీబీ, ద పర్సన్ హూ హ్యాస్ గివెన్ ఏ ఫామ్. మీరు ఫామ్ ఇచ్చారు, ఫామ్ ఇచ్చిన తర్వాత నేను ఓటర్ లిస్ట్లో మీ పీబీ మార్క్ చేసాము, తర్వాత మీకోసం ఆ లిఫాఫా తర్వాత అయితే తయారు చేసి రెడీ పెట్టుకున్నాం, మీరు వస్తారు ఓట్ వేస్తారు, మీరు వస్తారు ఓట్ వేసేసి వెళ్ళిపోతారు, అయిపోతుంది.